నమస్కారం. వార్తలకు స్వాగతం. నా పేరు శ్రవంతి. ముందుగా ముఖ్యాంశాలు. పాక్ ఆత్మరక్షణలో ఉంటే భారత్ అంతరిక్షంలో ఉందన్న ప్రధాని, బలహీన ప్రభుత్వం కావాలో బలమైన ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని పిలుపు. దక్షిణాది ప్రచారానికి పాలమూరు నుంచి ప్రధాని శ్రీకారం. మరి కాసేపట్లో మహబూబ్ నగర్ బహిరంగ సభకు చేరుకోనున్న మోదీ. మిర్యాలగూడ వేదికగా రెండో దశ ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్ గరీబీ హటావో నినాదంపై దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్. టెర్రర్ ఫైనాన్సింగ్ కు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన ఐక్యరాజ్య సమితి, నిధులు సమకూర్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ఆదేశం. ఏసాట్ ప్రయోగంతో అంతరిక్షంలోనూ భారత్ను అగ్రదేశాల సరసన నిలిపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనిన ప్రధాని తనదైన శైలిలో ప్రసంగించారు. అంతరిక్షం నుంచి కూడా భారత్ను కాపాడే చౌకీదారీ బాధ్యతను తమ ప్రభుత్వం సమర్థవంతంగా నెరవేర్చిందని మోదీ చెప్పారు. అంతఃకరణ శుద్దితో అభివృద్ది చేస్తే అంతరిక్షంలోనూ తిరుగుండదని నిరూపించామన్నారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కావాలో లేక బలహీన ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని ఒడిశా ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడిందని, ఉగ్రవాదుల మృతదేహాలను లెక్కించడంలో ఆ దేశం ఇప్పుడు తలమునకలుగా ఉందన్నారు. అదే సమయంలో భారత్ మాత్రం అంతరిక్షంలో సత్తాచాటే ప్రయోగాలను విజయవంతంగా నిర్వహిస్తోందని మోదీ అన్నారు. पोलिंग बूथ जाएंगे तो एक स्पष्ट मन बनाकर जाइएगा. आपको यह तय करना है कि आतंक के ठिकानों में घुसकर मारने वाली सरकार चाहिए या फिर घबराकर नीची मुंडी करके बैठ जाने वाली सरकार चाहिए. आप बताइए, दुश्मन के घर में घुसकर मारने वाली सरकार चाहिए कि नहीं चाहिए? पूंछ दबाकर भागने वालों की जरूरत है क्या देश को? आपको यह तय करना है कि निर्णय करने वाली सरकार चाहिए या सिर्फ नारेबाजी करने वाली सरकार चाहिए? निर्णय करने वाली सरकार चाहिए कि नहीं चाहिए? कड़े निर्णय करने वाली सरकार चाहिए कि नहीं चाहिए? समय पर निर्णय करने वाली सरकार चाहिए कि नहीं चाहिए? ओडिशा और भारत को मजबूत करने वाली सरकार चाहिए या कमजोर मजबूर सरकार चाहिए? आपको मजबूत सरकार चाहिए कि नहीं चाहिए? उड़ीसा को मजबूत सरकार की जरूरत है कि नहीं है? हिंदुस्तान को मजबूत सरकार चाहिए कि नहीं चाहिए? इनको तो मजबूर सरकार चाहिए. ऐसी ढीली ढाली, 10 कदम चलने में भी 10 मिनट लग जाए, क्या ऐसी सरकार चाहिए क्या? आपको तय करना है कि जिस कांग्रेस को आपने दशकों तक उड़ीसा का विकास करने की जिम्मेदारी सौंपी, जिस बीजेडी को विकास के लिए इतना समय दिया, उसे आपका भरोसा तोड़ने की क्या सजा दी जाए? ఉగ్ర చర్యలను అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రపంచ దేశాలను ఆదేశించే కీలక తీర్మానాన్ని భద్రతా మండలిలోని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న సంస్థలపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చట్టాలను రూపొందించుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలని పేర్కొంటూ నేరుగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, బ్రిటన్లు మద్దతు తెలిపాయి. చాలా శక్తివంతమైన భద్రతా మండలిలో నేరుగా అమెరికా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మసూద్కు చెందిన ఆస్తులు జప్తు చేసేలా అతను ఎక్కడికీ ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు విధించాలని అమెరికా కోరింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రెండు తెలుగు రాష్టాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తెలంగాణలోని మహబూబ్ నగర్లోని నియోజకవర్గం పరిధిలో గల భూత్పూర్లో మధ్యాహ్నం 2:30 జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు పట్టణంలో జరిగే ఎన్నికల ర్యాలీలో నరేంద్ర మోదీ పాల్గొంటారు. April 1 ప్రధాని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో జరిగే బహిరంగ సభకు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి కనీసం 2 లక్షల మంది ప్రజలను సమీకరించడానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, ఇతర నేతలు పరిశీలించారు. అనంతరం అరుణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని బహిరంగ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తుది విడత ప్రచార భేరిని మోగించనున్నారు. లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయన తొలి ప్రచార సభ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నల్గొండ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడలో ప్రారంభం కానుంది. 5:30 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల ఉమ్మడి సభలోనూ కేసీఆర్ పాల్గొంటారు. సభలను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీఆర్ఎస్ సన్నాహాలను పూర్తి చేసింది. ఈ నెల 19 నిజామాబాద్ సభలో కేసీఆర్ పాల్గొన్నప్పటికీ అప్పటికీ అభ్యర్థులు ఖరారు కాలేదు. ప్రస్తుతం అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో సీఎం సభలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక ఈ సభల్లో పూర్తిగా కొత్త అభ్యర్థుల తరఫున కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. నల్గొండలో వేమిరెడ్డి నరసింహారెడ్డి, సికింద్రాబాద్లో తలసాని సాయి కిరణ్, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రతి శాసనసభ స్థానం నుంచి 25,000 మంది చొప్పున జన సమీకరణ చేయాలని పార్టీ భావిస్తోంది. మిర్యాలగూడ సభకు మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఎల్బీ స్టేడియం సభకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్ల సెగ్మెంట్ పరిధిలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలతో పాటు కరీంనగర్ పట్టణంలోనూ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కేటీఆర్ సభలు, రోడ్ షోలు వచ్చే నెల 9 వరకు వరుసగా ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ శాసనసభ సభ్యులు చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ప్రచారం చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే అధిక నిధులు తెచ్చుకున్న నియోజకవర్గం సంగారెడ్డి నిలిచిందన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు, సంగారెడ్డి రైతులకు సాగునీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. కాంగ్రెస్ పాలకులు పైరవీలు తప్ప జిల్లా అభివృద్ది కోసం ఇప్పటిదాకా చేసిందేమీ లేదని హరీష్ రావు విమర్శించారు. ఇది ఎనకటి నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళని అడ్డం పెట్టుకుని పేదవాళ్ళు ఎప్పుడు పేదరికంలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే గద్దెనెక్కాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. 1971లో రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ చెప్పింది, గరీబీ హటావో అన్నది ఇందిరాగాంధీ. ఆమె నమ్మి ఓట్లేస్తే మరి పేదరికం పోయిందా? పేదరికం పోయిందా? ఎందుకు ఇంకా వలసలున్నాయి? ఎందుకు ఇంకా ఆకలి చావులున్నాయి? ఎందుకు ఇంకా పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు? దయచేసి ఆలోచించండి. 48 ఏళ్ల కింద ఇందిరాగాంధీ చెప్పింది, రాహుల్ గాంధీ నాయన రాజీవ్ గాంధీ కూడా చెప్పిండు. ఎన్నడు 1985లో 34 ఏళ్ల కింద రాజీవ్ గాంధీ కూడా గరీబీ హటావు అనే నినాదం ఇచ్చింది. ఆయన నమ్మి ఓట్లేస్తే ఆయన ప్రధానమంత్రి అయిండు, కానీ పేదరికం పోలే. ఇక నాయనమ్మ చెప్పింది, నాయన చెప్పిండు, ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు, గరీబీ హటావు, కాంగ్రెస్ కు ఓట్ దేవు. కిన్నే బార్ బోల్తే కితనే సాల్ హమారాకు పాకల్ కర్తే కితనే సాల్ ఆప్కే బాతా సున్కే క్యూ ఓట్ డాలనా ఆప్ లోగోంకు, ఆప్కే నానీ బోలే, ఆప్కే బాప్ బోలే, అబ్ ఆప్ భీ హమారాకు పాగల్ బనానా చాహతే క్యా? తెలంగాణ కే జనతా బహుత్ హుషార్ హై, హమ్ లడ్కే తెలంగాణ హాసిల్ కరే, హమ్ కాంగ్రెస్ కే ఐసే ఝూఠీ బాత్ కు సున్నే వాలే నహీ హై, హమ్ జరూర్. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ది సాధ్యమని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో మెదక్ లోక్సభ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ ఆమె రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంలో అధికారం చెలాయించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్టంలో ఏమి అభివృద్ది జరిగిందో కేసీఆర్ ప్రజలకు వివరించాలని కోరారు. మెదక్ ఎంపీగా ఉన్న సమయంలో తాను చేసిన అభివృద్దే నేటికీ కనిపిస్తోందన్నారు. దేశాన్ని అభివృద్ది బాటలో నడిపించే కాంగ్రెస్కే ప్రజలు ఓటు వేయాలని కోరారు.
ప్రశ్నించే గొంతునై పట్టభద్రులు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఏకపక్ష తీర్పుతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జగిత్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి 4 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఉపాధ్యాయ పట్టభద్రుల అభ్యర్థులు ఓడిపోవడం ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. 83% ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థికి 7% ఓట్లు మాత్రమే వచ్చాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా బుద్దిగా పాలించాలని, ప్రత్యర్థి పార్టీల వారిని ప్రలోభాలకు గురిచేస్తూ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడితే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ కు మద్దతుగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోనూ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్లకు ఎజెండా లేదని, అటువంటి పార్టీలకు ఓటెందుకు వేయాలని మాజీ ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పేదరిక నిర్మూలన బీజేపీ ఎజెండాగా పెట్టుకుంటే కాంగ్రెస్ టీఆర్ఎస్లు మోదీని ఆపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల కోరికల్నే తమ ఎజెండాగా చేసుకున్న ప్రధాని మోదీ కావాలో, కుటుంబ ప్రయోజనాలనే తమ ఎజెండాగా చేసుకున్న కాంగ్రెస్ టీఆర్ఎస్లు కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. దేశ భద్రతపై మోదీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలను కాంగ్రెస్ విమర్శించడం దురదృష్టకరమని, ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే వాటి రుజువులు కావాలంటూ రక్షణ బలగాలను కాంగ్రెస్ అవమానించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటి వరకు శిఖరంపై ఉన్న టీఆర్ఎస్ కిందకి దిగడం ప్రారంభమైందని, ఈ పార్లమెంటు ఎన్నికలతో టీఆర్ఎస్ నేలమట్టం కావడం ఖాయమని అన్నారు. అందుకే కేసీఆర్ కేటీఆర్ అడ్డగోలుగా బీజేపీని విమర్శిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలో ఒకరు ధనబలంతో మరొకరు అధికార బలంతో వెళ్తుంటే బీజేపీ పార్టీ మాత్రం కార్యకర్తల ప్రచార బలంతో ఎన్నికల బరిలోకి దిగిందని మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రామచంద్రరావు అన్నారు. కీసర మండలం చేవెళ్ల గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలు గాలికి వదిలి తమ స్వార్థం కోసం, పదవుల కోసం ఎప్పుడూ పార్టీలు మారలేదని గుర్తు చేశారు. ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, బీజేపీ సిద్దాంతాలు నచ్చి పార్టీలో చేరానని, గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ అవలంబిస్తున్న దేశ భద్రత, అభివృద్ది, పేదరిక నిర్మూలన వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికలు భిన్నమైనవని, మరోసారి మోదీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు ఎంతో విజ్ఞత కలవారని, దిగజారుడు రాజకీయాలకు తగిన బుద్ది చెబుతారని బలంగా విశ్వసిస్తున్నారని రామచంద్రరావు అన్నారు. సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 443 మంది పోటీలో నిలిచారు. అత్యధికంగా నిజామాబాద్లో 185 మంది బరిలో ఉన్నారు. మెదక్లో అతి తక్కువగా 10 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 648 మంది నామినేషన్ దాఖలు చేయగా 145 నామినేషన్లను తిరస్కరించగా మరో 60 మంది ఉపసంహరించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గడువులోగా పోలింగ్ జరుగుతుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది. బరిలో 185 మంది అభ్యర్థులు నిలబడంతో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏకంగా 178 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఈసీ తెలిపింది. నిజామాబాద్ నియోజకవర్గంలో పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ లేఖ రాశారు. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 185కు చేరడంతో బ్యాలెట్ పోరు తప్పడం లేదని లేఖలో వివరించారు. అవసరమైతే బ్యాలెట్ బాక్సులను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రజత్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతో మంచిర్యాల జిల్లా రైతు శరత్కు సంబంధించిన భూ వివాదం ఒక్కరోజులో పరిష్కారం కావడంతో భూ వివాదాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు బాధితులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 119 బీసీ గురుకులాల్లో తొలి ఏడాదికి గాను 5-6 తరగతులు మాత్రమే నిర్వహించాలని బీసీ గురుకుల సొసైటీ నిర్ణయించింది. ప్రతి తరగతిలో 2 సెక్షన్ల కింద 40 మంది విద్యార్థుల చొప్పున 160 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారు. దేశ ప్రజలకు వివిధ రూపాల్లో ఇస్తున్న తాయిలాల్లో కోత విధించడం ద్వారా కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకాన్ని అమలు చేయవచ్చునని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యతలను గమనిస్తే ఇతర ఖర్చులను తగ్గించుకోవటానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తే న్యాయ్ పథకం అమలు అసాధ్యమేమీ కాదన్నారు.
నామినేషన్ పత్రాల తిరస్కరణ అంశంతో సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎటువంటి అంశంలోనూ తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి హైకోర్టుల ప్రమేయం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. పాక్ ఆత్మరక్షణలో ఉంటే భారత్ అంతరిక్షంలో ఉందన్న ప్రధాని, బలహీన ప్రభుత్వం కావాలో బలమైన ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని పిలుపు. దక్షిణాది ప్రచారానికి పాలమూరు నుంచి ప్రధాని శ్రీకారం, మరి కాసేపట్లో మహబూబ్ నగర్ బహిరంగ సభకు చేరుకోనున్న మోదీ. మిర్యాలగూడ వేదికగా రెండో దశ ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్ గరీబీ హటావో నినాదంపై దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్. టెర్రర్ ఫైనాన్సింగ్ కు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన ఐక్యరాజ్య సమితి నిధులు సమకూర్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ఆదేశం.